పార్వతీపురం ఐటిడిఏ పరిధిలో గోటివాడ మరియు గోరాడ గ్రామాలలో పేస గ్రామ సభలను చిత్రీకరించడం జరిగింది. ఈ రెండు గ్రామాలలో జాతాపు మరియు సవర గిరిజన తెగలకు చెందిన సభ్యులు అధికంగా ఉంటారు. గ్రామ సభలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని వారి సమస్యలను ఎజెండాలో చేర్పించి చర్చించారు. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ త్రూ టీసీఆర్ అండ్ టీఎం ఈజ్ టు సీ దట్ ద కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ టు ఇనిషియేట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. ఫండమెంటల్ ఫోకస్ ఆఫ్ ది పీసా యాక్ట్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఈజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రామ సభాస్. బూరియా కమిటీ రిపోర్ట్ ఆధారంగా 1998లో పెసా చట్టాన్ని తీసుకొచ్చారు. పెసా చట్టాన్ని పంచాయతీరాజు చట్టం అయితే ఏది ఉందో దాన్ని ఈ గ్రామాలకి ఎక్స్టెండ్ చేయడాన్ని పెసా చట్టం అంటారు. దీనికి చాలా ముఖ్యమైన లక్షణాలతో పొందుపరచబడింది. మామూలుగా పంచాయతీరాజు వ్యవస్థలో గ్రామసభ గురించి మాట్లాడినా గ్రామసభకి విస్తృతమైన అధికారాలు లేవు. అదే షెడ్యూల్ 5 ఏరియాస్లో పంచాయతీరాజు వ్యవస్థకి అక్కడ గ్రామసభకి విశేషమైన అధికారాలు ఇవ్వబడింది. స్వపరిపాలన దిశగా షెడ్యూల్ ప్రాంతాల్లో పంచాయతీ రాజ్ చట్టం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెసా చట్టము, అది మన రాష్ట్రంలో 2011 నుంచి అమలు చేయటకు రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ విడుదల చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిషనర్ వారు మొత్తం మన షెడ్యూల్ ప్రాంతాల్లో 5 జిల్లాల్లో మొత్తం 544 గ్రామ పంచాయతీల్లో 1609 గ్రామ సభలను ఏర్పాటు చేస్తూ డిక్లేర్ చేయడం జరిగింది. మన గొట్టివాడ సచివాలయంలో గ్రామ సభ మీటింగ్ జరుగుతుంది. ప్రజలందరూ మన సచివాలయానికి రావాల్సిందిగా కోరుచున్నాము. గ్రామ సభ సమావేశం నిర్వహించుకునే ముందు ఈ సమాచారాన్ని వివిధ పద్ధతుల్లో గ్రామ సభ్యులకి తెలియజేస్తున్నారు. గ్రామ స్థాయిలో ఓటర్ల జాబితాలో పేర్కొనబడిన వ్యక్తులతో కూడినదే గ్రామ సభ. గ్రామ సభ నిర్వహణకు అందరికీ అనుకూలమైన స్థలాన్ని, అందరికీ వీలయ్యే సమయాన్ని ఎన్నుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల ద్వారా గ్రామసభ ఉపాధ్యక్షుడిని, కార్యదర్శిని గ్రామ సభ్యులు ఎన్నుకుంటారు. ఉపాధ్యక్షుడు, కార్యదర్శి షెడ్యూల్డ్ తెగకు చెందినవారై ఉంటారు. గ్రామసభ సమావేశానికి గ్రామసభ సభ్యుల్లో 1/3 వంతు కంటే తక్కువగా కాకుండా హాజరై, అందులో కనీసం 50% మంది ఎస్టీ సభ్యులు హాజరైతే దానిని కోరంగా పరిగణిస్తారు. సంవత్సరానికి కనీసం 2 సార్లు గ్రామసభ సమావేశాలు నిర్వహించాలి. అవసరాన్ని బట్టి అదనంగా ఎన్ని సమావేశాలైనా నిర్వహించుకోవచ్చు. సో గ్రామసభస్ ఆర్ ఎస్టాబ్లిష్ విత్ ది సర్పంచ్ హూ ఇస్ ఎట్ షెడ్యూల్ ట్రైబ్ అండ్ ద గ్రామసభ విల్ ఎలెక్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ బై ఆల్ ద ఓటర్స్ ఆఫ్ రిసైడింగ్ ఇన్ దట్ గ్రామ పంచాయత్. సో దే ఆల్ సిట్ టుగెదర్ అండ్ ఫైనలైజ్ దేర్ ఎజెండా అండ్ డిస్కస్ వేస్ అండ్ మీన్స్ హౌ టు ఇంప్రూవ్ దేర్ న్యాచురల్ రిసోర్సెస్, హౌ టు ప్రిపేర్ ది యాక్షన్ ప్లాన్స్ టు గవర్న్ దెమ్సెల్వ్స్, హౌ టు ఇంప్లిమెంట్ ది స్కీమ్స్ మెంట్ ఫర్ దేర్ డెవలప్మెంట్ అండ్ టు ఐడెంటిఫై ది గ్యాప్స్ ఇన్ దేర్ ఏరియా అండ్ సజెస్ట్ అండ్ ప్రిపేర్ సూటబుల్ యాక్షన్ ప్లాన్స్ టు ది డిపార్ట్మెంట్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది యాక్షన్ ప్లాన్స్ ఫర్ దేర్ డెవలప్మెంట్. ఈ పీసా అధికారాలు మామూలు అధికారాల కంటే ప్రత్యేక అధికారాలు. దీంట్లో బయట ప్రపంచంతో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనేందుకు, కావలసిన స్తోమత కల్పించేందుకు, రాజ్యాంగబద్ధంగా స్తోమత కల్పించేందుకు, చట్టపరంగా స్తోమత కల్పించేందుకు ఈ చట్టంలో కొన్ని సౌకర్యాలు, కొన్ని అధికారాలు ఇచ్చారు. ఒకటి దీంట్లో ముఖ్యమైనటువంటి తమ భూమిని తమ కాపాడుకోవాలి, భూమి
అన్యాక్రాంతం కాకుండా ఉండాలి. ఏదైనా ప్రాజెక్ట్ వల్ల వాళ్ళ భూమి కోల్పోతే ఆ భూమిని మళ్ళీ కాంపెన్సేషన్ కానీ లేకపోతే వేరే చోట రీహాబిలిటేషన్ కానీ వీటిని అడిగేందుకు హక్కు ఉంది. ఇలాగే మార్కెట్లో ప్రత్యేకంగా మేనేజ్మెంట్ చేసుకునేందుకు హక్కు ఉంది. సారా వ్యాపారం లాంటి దాని మీద వాళ్ళు మా గ్రామంలో ఇది వద్దు అని చెప్పేందుకు కూడా అధికారాలు ఉన్నాయి. ఇలాగా స్థానికంగా పనిచేసే పాఠశాలలు అధికారులు వీళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క వర్క్ని రివ్యూ చేసేందుకు తమ గ్రామ ప్రయోజనాలకి భంగం కలగకుండా ఉండేందుకు కూడా ఈ అధికారాలు ఉన్నాయి. గ్రామాభివృద్ధికి సూక్ష్మ ప్రణాళికలు, అభివృద్ధి పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, మద్యపాన నిషేధం, ఖనిజ త్రవ్వకాలకు అనుమతులు, అన్యాక్రాంతమైన గిరిజన భూములను వెనక్కి తీసుకునే అధికారం, చిన్న తరహా నీటి వనరుల నిర్వహణ, చిన్న తరహా అటవీ ఫలసాయంపై హక్కులు, గ్రామ సంతల నిర్వహణ ఉప ప్రణాళిక అమలు, భూ నిర్వాసితులకు నష్టపరిహారం, విద్య వైద్య సదుపాయాల వంటి నిర్ణయాలపై ప్రత్యేక అధికారాలు గ్రామసభలు కలిగి ఉంటాయి. సమావేశపు హాజరు పట్టీలో సమావేశానికి అధ్యక్షత వహించే సభ్యులు, హాజరైన సభ్యులందరి సంతకాలు లేదా వేలిముద్రలు తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామసభకు అధ్యక్షుడిగా ఉంటారు. గత గ్రామసభ సమావేశపు తీర్మానాలను, ప్రగతిని పునః సమీక్షించుకున్నారు. పంచాయతీ ఆర్థిక లావాదేవీలను గ్రామ సెక్రటరీ చదివి గ్రామ సభలో సభ్యులకు వివరించారు. ఈ సంవత్సర కాలంలో మనం చేసుకున్నటువంటి ఖర్చులు, అలాగే మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన 14 వార్డు సంఘం నిధులు, 15 వార్డు సంఘం నిధులు, అది కూడా 343,119 రావడం జరిగిందండి. అలాగే మనకి నేరడ వరుసలో ఒక ట్యాప్ పాయింట్లు కట్టడం జరిగింది. ఆ ట్యాప్ పాయింట్లు దానికి 15,419 రూపాయలు మనం చెల్లించడం జరిగింది. అలాగే మనకి ఈ జనవరి నెలన మనకు ఒక ఖర్చు చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు మనకి స్టేషనరీ ఖర్చు కొంచెం ఎక్కువ అవడం వల్ల బుక్స్ అలాగే పెన్నులు స్టాంపులు ఇలాంటివి కొనుగోలు చేయడం జరిగింది. ప్రస్తుత సమావేశంలో చర్చించవలసిన అంశాలను ఎజెండాలో చేర్చడానికి పాల్గొన్న సభ్యులను సభ నిర్వాహకులు అడిగి తెలుసుకుని ఎజెండాలో చేర్చారు. భూములు ఉన్నాయి కానీ పట్టాలు కూడా ఎవరి పేరుందో తెలియదు సార్. పట్టాలు ఉన్నా కూడా పేర్లు కరెక్ట్ కావు సార్. తోట కూల్ బిల్డింగ్ ఉన్నాయి సార్, అది విడిచిపెట్టు కాబట్టి కనీసం కూడా తీసర్చి కూడా లేరు సార్. ఆ కూల్ చుట్టూ ప్రహరీ గోర కావాలి, ప్రహరీ గోర కావాలి సార్. లీటర్ రూమ్లు కావాలి సార్, రిఫర్ అయిపోయింది. తర్వాత అంగన్వాడీ బిల్డింగ్లో బాత్రూమ్లు రిఫర్ మరమ్మతులు కావాలి సార్. కీలకమైన విషయం అంటే వాటర్ సమస్య సార్. ఆ పెద్దూరు కావడంతో వాటర్ కూడా సాల్ట్ లేదు సార్. బోర్డు పట్టాలు కొంతమంది అయితే వచ్చాయి, కొంతమంది రాలేదు సార్. తర్వాత ఆ కాలనీలో రావడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. నేడోసా పక్కలో కాలనీ సార్ ఉంది, అది రోడ్డు కావాలి సార్. అదే చిన్న మినీ బ్రిడ్జ్లు అంటే కడితే వాళ్ళు కూడా వెళ్ళి రావడానికి కూడా చాలా సదుపాయం అవుతుంది సార్. రోడ్డు చెల్లి ఖర్చుకి గుడివాడికి రోడ్డు చేయాలి సార్. మా బాబు డిగ్రీ చేస్తున్నారు, ఫీజు నిర్వహించు రావాలి. కాలేజీలో అడుగుతుంటే పంపేయడం మరి వారికి మా బాధ్యత, అమ్మా అక్కడే మీరు చూసుకోవాలి అనేసి అన్నారు. 20 మంది ఇక్కడ నీరు సరిపడలేదు.46 కుటుంబాలు ఉన్నాయండి. ఇల్లు అనేది ఇంతవరకు శాంక్షన్ అవ్వలేదు సార్. మాకు ఇల్లు ఇస్తే ఇల్లు మంజూరు చేస్తే అంతే సార్.
మా స్కూల్కి లహరి అంటూ లేదు సార్. వేసవి కాలం వచ్చేసరికి పశువులు గొర్రెలు ఇవన్నీ వదిలేస్తారు కాసుకోరు కాబట్టి మాకు స్కూల్కి తక్కువ వాళ్ళు ఉంటే బాగుంటుంది సార్. కిచెన్ సెంటర్ ఒకటి సార్, కిచెన్ సెంటర్ ఓడిపోవడం కూడా చాలా ఇబ్బంది ఉంది సార్. వర్షాకాలం బయట ఓడిపోవడానికి టీచరు ఒక్కలే ఉన్నారు సార్. అప్పుడు అప్పుడు ఇద్దరు టీచర్స్ ఉండేవారు సార్. అప్పుడు పిల్లలు స్టడీ బాగుండేది. ఇప్పుడు ఒక టీచరు ఆవిడ సెల్ పట్టుకొని ఆన్లైన్ చేయడానికి ఎక్కడ సిగ్నల్ ఉంటే అక్కడికి వెళ్తారు సార్. అప్పుడు పిల్లలు చదువుకోకపోవడం బయటకు వచ్చి ఆడుకోవడం మీద చేసుకుంటారు. అందుకు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. మాకు ఒక టీచర్కి చేస్తారనేసి మా గ్రామంలో ఆదర్శ్ అనేసి ఒక ఆఫీస్ ఇస్తే ఇప్పుడు చిన్న వయసు వాళ్ళకి పెన్షన్ వస్తుంది, పెద్ద వయసు వాళ్ళకి పెన్షన్ లేదు. అలాగుంటుంది ఇప్పుడు మా సపోజ్ మా ఇంట్లోనే మా మంత్రి గారికి వస్తుంది మా యాంటీ లేదు సార్. అలాగే ఇబ్బంది అందుకు మాకు ఇక్కడ ఒక ఆఫీస్ కావాలనేసి ఆధార్ సెటిల్మెంట్ సెంటర్ అనేది ఒక వారం రోజుల్లో పెడతాం ఆల్రెడీ. దానికి సంబంధించిన ప్రపోజల్ పంపించాము. మాకు ఇంటింటి కలెక్టర్ కాకుండా మాకు నీరు సరిపోవడం లేదు. దానికి లోతుకు ఉన్నాయి, పైరు పైకి రావాలని ఇబ్బంది ఉన్నాయి. దానివల్ల మాకు అందిస్తారని మాకు కోరుకుంటున్నాం. అయితే మనకి ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే జేజేఎంలో మనకి ఇంటింటి కొళాయిలు అనేది శాంక్షన్ అవ్వడం జరిగింది. సో దాని కింద ఆల్రెడీ మీ గ్రామం కూడా సెలెక్ట్ అయింది, మంజూరైంది. సో దానిలో మనకి ఏమైనా ఇప్పుడు ఈల్డ్ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నా, అంటే బోర్వెల్లో ఈల్డ్ తక్కువగా ఉన్న ఏదైనా కూడా ఉన్నా అడిషనల్గా ఇంకో బోర్ తీసి ఇంటింటికి కొళాయిల ద్వారా నీరు అందించడానికి ఇప్పుడు అవుతుంది. ఖచ్చితంగా అది తొందరలోనే చేయడం జరుగుతుంది మీ గ్రామానికి సంబంధించి. గ్రామ సభ ఎజెండాలో చేర్చిన ప్రతి అంశాన్ని చర్చించి సంబంధిత అధికారుల సమాధానాల్ని గ్రామ సభలో సభ్యులకు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి, నేను పీఓఐటీడీ పార్థపురం మాట్లాడుతున్నాను. ఈరోజు కుటుంబ మండలం గొడ్డివాడ పంచాయతీని సో పిసా యాక్ట్ ప్రకారం ఇక్కడ జరుగుతున్న గ్రామ సభని సందర్శించడం జరిగింది. ఈ గ్రామ సభలో ఎజెండా ఐటమ్స్ అన్ని కూడాను ఆమోదించడం కూడా జరిగింది. అయితే ఏంటంటే ముఖ్యంగా ఈ గ్రామ సభకి రావడం వలన ఈ గొడ్డివాడ పంచాయతీలో ఉన్న హ్యాబిటేషన్స్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు సో ప్రజల ద్వారా తీసుకొని స్వీకరించి వాటిని ఏ రకంగా సార్ట్అవుట్ చేయాలి, ఏ రకంగా మనం పరిష్కరించవచ్చు అని చెప్పేసి ఈరోజు ఈ గ్రామ సభ ద్వారా తీర్మానాలు తీసుకోవడం జరిగింది. ఈ గ్రామ సభ ద్వారా తెలిసింది మాకు ముఖ్యంగా ఒక నాలుగు ముఖ్యమైన విషయాల మీద అయితే ఈ గ్రామ సభలో ముఖ్యంగా రిజర్వేషన్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేటప్పటికీ RYF కోడ్ పట్టాలకు సంబంధించింది, రెండోది రోడ్డు కనెక్టివిటీ ఇక్కడ ఉన్న హ్యాబిటేషన్స్కి అలాగే మెయిన్ రోడ్కి, సో రోడ్ కనెక్టివిటీ అడిగారు. సో మూడోది కొంతమందికి ఏంటంటే ఇక్కడ అమ్మఒడి కానీ లేకపోతే జగనన్న విద్యా దీవెన ఇటువంటి బెనిఫిట్స్ పడలేదు, వాటికి సంబంధించి కూడా ఇక్కడ తీర్మానం తీసుకోవడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హౌసింగ్కి సంబంధించి కూడా చాలా వరకు ఇక్కడ మాకు ఇప్పుడు సో గ్రివెన్సెస్ వచ్చి ఉన్నాయి, సో అవి కూడాను అలాగే ల్యాండ్ సర్వేకి సంబంధించి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ గ్రామ సభ ద్వారా మనం తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇందులో కొన్ని ఇష్యూస్ వచ్చేటప్పటికి రోడ్ కనెక్టివిటీ కానీ RYF పట్టాసుకు సంబంధించి కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ITDA నుండే సో వీటికి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, అంటే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ITDA ద్వారా ఇప్పుడు ఈరోజు ఏదైతే రోడ్ కనెక్టివిటీ ఉంది, రెండోది RYF కోడ్ పట్టాలకు సంబంధించి ఆ పాస్బుక్స్ అండ్ సర్వేకి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాము. RYF పట్టాస్కి సంబంధించి ఆల్రెడీ సర్వే జరిగిపోయింది, పట్టాస్ కూడా తయారైపోయి, కానీ ఏంటంటే ఒక రెండు మూడు రోజుల్లో ఇందులో ఏంటంటే 80% ఆఫ్ ది పబ్లిక్ ఆల్రెడీ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోడ్ పట్టాలు పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మిగతా 20% ఇప్పుడు ఎవరైతే క్లియరెన్స్ వచ్చాయి వాళ్ళు కూడా క్లియర్ చేస్తాం. ఆల్రెడీ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాయి, ఫారెస్ట్ వాళ్ళు సంతకాలు అవ్వలేదని చెప్పేసి అవి పెండింగ్లో పెట్టడం జరిగింది. అవి కూడాను ఒక 3-4 రోజుల్లో అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. రెండోది రోడ్వే కనెక్టివిటీకి వచ్చేటప్పటికీ సో ఇప్పటికే చాలా రోడ్స్ మనం ఏంటంటే మొత్తం ITDA పరిధిలో 8 మండలాల్లోనూ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు సో ఈ కురుపా మండలంలో కూడా చాలా వరకు రోడ్స్ మేము ఐడెంటిఫై చేసాము. అందులో ఇప్పుడు గొట్టివాడ టు మనకి మెయిన్ రోడ్ ఏదైతే ఉంది అది ఒకటి, తర్వాత గొట్టివాడ టు ఇక్కడ హ్యాబిటేషన్స్కి అడిగారు అది రెండు, మూడోది గొట్టివాడ నుండి ఇక్కడ ఏదైతే చుట్టుపక్కల ఈ వాటర్ బాడీస్ ఉన్నాయో దాని మీద ఫుటో ఓవర్ బ్రిడ్జెస్ అడిగారు వీళ్ళు, వాటికి సంబంధించి కూడా ITDA ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రొవిజన్ లేదు దాని మీద, అది వచ్చిన వెంటనే మేము ఆల్రెడీ గవర్నమెంట్ వారికి అడిగాము, అది వచ్చిన వెంటనే వాటి మీద కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ నిర్మిస్తామని చెప్పేసి సో ఈ గ్రామ సభ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. సదరు గ్రామంలో వచ్చినటువంటి సమస్యలని
తీర్మానం చేయడం అన్నది జరిగింది. సదా తీర్మానం చేసిన తర్వాత గ్రామ పంచాయతీ నుండి అప్రూవ్ చేసి ఆ తీర్మానం ఆమోదం చేసి సంబంధించిన జిల్లా అధికారులకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి ద్వారా జిల్లాకు సంబంధించిన అధికారుల వారికి పంపించి తగు చర్య తీసుకోవడానికై చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయమై గ్రామంలో జరుగుతున్న ఇటువంటి సభలు జరగడం వలన గ్రామంలో అనేక రకమైనటువంటి సమస్యలని వ్యవసాయ యాక్ట్ కింద ఉన్న చోట ప్రతి చోట కూడా అమలు చేయడం అన్నది సక్రమంగా జరుగుతుందని నేను తెలియజేస్తాను. నేను మా గుడ్డవాడ గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా చేస్తున్నాను. ఈరోజు పేసా యాక్ట్ ప్రకారం గ్రామసభ జరిగింది మా గుడ్డివాడ పంచాయతీ కింద. ఇది నేను కొత్తగా జాయిన్ అయిన తర్వాత మొదటగా జరిగిన పేసా గ్రామసభ. చాలా వరకు మా సెక్రటేరియట్ స్టాఫ్కి కానీ ప్రజలకు కానీ అవగాహన ఉంది, కానీ ఇంకా అవగాహన ఉంటే ఇంకా బాగా జరుపుకోగలుగుతాం. మేము కిందటిసారి ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి మేము సొల్యూషన్ ఇచ్చాం ఈ గ్రామసభకి. సో ఇదే విధంగా ఈ గ్రామసభలో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని మేము నోట్ చేసుకున్నాం అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ గ్రామసభకి మేము సొల్యూషన్ ఇస్తామన్నమాట. సో ప్రస్తుతానికి ఈ గ్రామసభ సందర్భంగా మా పైసా గ్రామసభ సందర్భంగా ఐటీడీపీఓ గారు ఎంపీడీఓ గారు చాలామంది అందరూ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా సర్పంచ్ గారు కూడా మొదటిసారి అగ్రంగా ఎన్నికయ్యి మా దగ్గరకు వచ్చారు, అది మాకు చాలా సంతోషం. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగం తరపు నుంచి మాకు సంబంధించి కొన్ని సమస్యలు కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా తాగునీటికి సంబంధించి మనకి గొటివాడ, లండగొర్లి, లండగర్లు కూడా గ్రామాల నుంచి అడగడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ రెండు గ్రామాల్లో కూడా మనకి సోలార్ స్కీమ్స్ అనేవి ఉండడం జరిగింది, అవి పనిచేస్తున్నాయి, వాటి ద్వారా నీరు అందిస్తున్నాము. వారు వేసవిలో ఏదైతే బోర్లు ఎండిపోతాయని చెప్తున్నారో వాటికి పంచాయతీ నిధులతో కొత్తగా బోర్లు తీయించి ఆ సమస్యను అనేది తీర్చడం జరుగుతుంది. ఇంకా ఈ గ్రామానికి సంబంధించి మనకి జల్ జీవన్ మిషన్ పథకం కింద మొత్తం 9 గ్రామాలకు 30 లక్షల వరకు నిధులు మంజూరు అవడం జరిగింది. ఈ జల్ జీవన్ మిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 50% నిధులు అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి, మిగిలిన 50% నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పథకాన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తప్పనిసరిగా అన్ని గ్రామాల్లో కూడా ఇంటింటికి కుళాయిలు వేయాలి అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తగినంత అన్ని సహాయకారాలను కూడా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ జల్ జీవన్ మిషన్ పథకం కింద ఇప్పుడు మంజూరైన అన్ని గ్రామాల్లో కూడా మ్యాక్సిమం అన్ని గ్రామాల్లో కూడా పనులు అనేవి ప్రారంభించడం జరిగింది. గొట్టివాడకి సంబంధించి మనం గొట్టివాడ, లండగొర్లి కూడా, నేరేడు వలస, బల్లుకోట వంటి అన్ని గ్రామాల్లో కూడా మనం పనులు అనేవి ప్రారంభించడం జరిగింది. పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే ప్రజలందరికీ కూడా ఇంటింటికి తాగునీరు అందించి తాగునీటి సమస్య అనేది లేకుండా చేయడం జరుగుతుంది. తీర్మానం అనేది మామూలు సప్లాన్ ఏరియా కానప్పుడు అక్కడ కేవలం పంచాయతీ బలం ఉంటుంది. కానీ పెసా గ్రామ సభల యొక్క లక్ష్యం ఏంటంటే జనాలు ఆ పెసా గ్రామ సభలో జనాలు ఏం తీర్మానం చేస్తే దాన్నే సర్పంచ్ పంచాయతీలు ఆమోదించి కన్సర్న్ డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ట్రైబల్ డెవలప్మెంట్కి ఇదొక గ్రామ సభ అనేది ఒక ముఖ్య వేదిక. దీనికి షార్ట్కట్ కూడా కామన్ మ్యాన్ పార్లమెంట్ అంటారు. ప్రతి విషయం కూడా చర్చింపు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు గ్రామ సభలో సుమారుగా 14 ఎజెండా అంశాలు వచ్చాయి. ఈ అంశాలన్నీ కూడా మా యొక్క ఐటీడీఏ పిఓ గారికి విన్నవించడం అయినది. ఆయన కూడా వాటికి సంబంధించిన విషయాలు చెప్పి సాధ్యం ఉన్నంత మేరకు అన్నీ కూడా రెక్టిఫై చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ నీటి సమస్యకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమం అనేది ప్రవేశపెట్టారు, తెలిసి కదా, జల జీవన్ మిషన్. అది ఇంటింటికి కుళాయిలే కావాల్సింది. ఇప్పుడు మన గ్రామానికి సంబంధించి 12 లక్షలతో అది కూడా మనకి శాంక్షన్ అయి ఉంది. ఇప్పుడు మనకి అటు నుండి అలాగా వర్క్ చేసుకుంటూ వస్తున్నారు, అది కూడా మనకి ఈ 2-3 నెలల్లోనే కంప్లీట్ అవుతుంది. మీకు డ్రింకింగ్ వాటర్కి అయితే ఈ ప్రాబ్లం కాదు, అంటే మనకి ప్రభుత్వం శాంక్షన్ చేసింది కదా. ప్రజెంట్ ఉన్న స్కీమ్స్ ఉన్నాయి, కాలం తగ్గించారు. అంటే అక్కడ మనకి డ్రైన్స్ కట్టడానికి చేశారు, అది ఇప్పుడు అవుతుంది అమ్మా ప్రాబ్లం. ఆల్రెడీ అది చేస్తున్నారు కనుక అవుతుంది. డ్రైన్ సిస్టమ్ పెట్టారంటే
అంతా నీరు రూపిపోతాం మరి ఇప్పటికే ఎండిపోన్నాయి. ప్రభుత్వం అయితే చక్కగా బోర్లు ఇవ్వాలని కూర్చోవడానికి గ్రామం ఉంది. అయితే మరి మీ పైకి వెళ్ళాలి, బోర్లు వెళ్ళాలంటే వెళ్ళాలంటా రోడ్డు ఏమి ఉందా? రోడ్ అయితే మట్ రోడ్ అయితే అది అంటే మరి వెహికల్ అది చిన్నది కాదు కదా, చూసేది అంటే చాలా పెద్ద వెహికల్ వెళ్ళగలిగితే కంపల్సరీ తప్పకుండా వెళ్ళాలి. బీఆర్ఓ గారు అక్కడ ఉన్నారు, అది వెల్ఫేర్ గారు రాసుకున్నారు, దాంట్లో సిస్టంలో కూడా ఏంటి ప్రాబ్లం అనేది కూడా తెలుసుకున్నారు. ఇంకా ఎవరికైనా జాబ్ కార్డు లేకపోతే ఇప్పుడు కొత్తగా పెళ్ళయి ఈ గ్రామానికి కోడలుగా వచ్చిన వారికి జాబ్ కార్డు కావాలంటే దాన్ని అన్నీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు కొత్తగా ఏంటంటే గ్రూపులు కూడా కొత్తగా గ్రూపులు అనేది మేట్ గ్రూపులు అనేది తయారు చేస్తున్నారు కనుక ఆ గ్రూపుల్లో కంపల్సరీ మీరు యాడ్ చేయాలి. దాంట్లో పర్టికులర్గా ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం కంపల్సరీ గ్రూప్కి ఇద్దరు మేట్లు ఉంటే ఒక మేటు ఆడవారి తరఫున కంపల్సరీ ఉండాలనేది కూడా పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది అని ఉద్దేశం కనుక అలాంటి ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా చెప్పండి. గ్రూపుల్లో ఒక గ్రూప్లో ఒక గ్రూప్లో కూడా ఇప్పుడు మార్పులు చేసుకోవచ్చు. ఈరోజు మన గొరడ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి పిసా గ్రామ సభకి వచ్చినటువంటి మన ఎంపీడీఓ గారికి, అధికారులకి, మన పంచాయతీ సెక్రటరీ గారికి, సర్పంచ్ గారికి మరియు సచివాలయం సిబ్బందికి, ప్రజలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే మొదటిగా ముందు మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో రైతు భరోసాని ఇచ్చారు. అయితే మొత్తం మనకి టోటల్గా 379 ఖాతాలు ఉంటే అందులో మనకి అప్రూవ్డ్గా అంటే డబ్బులు పడిన వాళ్ళ సంఖ్య 273 మంది. అయితే ఇందులో ఫస్ట్ మొదటి విడతలో పడినప్పుడు 86 మంది పడలేదు టోటల్గా మన పంచాయతీ పరంగా. అయితే 86 మందికి ఎందుకు పడలేదంటే దానికి కారణాలు కూడా వాలంటీర్ల ద్వారా ఎవరెవరికైతే పడలేదో వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మెయిన్గా మనకి ఫస్ట్లో పల్స్ సర్వే జరగకపోవడం వల్ల కాదు, అంటే ఒకరి పట్టాకు వేరొకరు ఆధార్ లింక్ అవ్వడం వల్ల, లేదా మనకి ఎక్స్టెంట్ ఎక్కువగా ఉండడం వల్ల, లేదంటే మా ఇంట్లో ఎవరికో ఒకరికి ముందే అంటే ఒక రేషన్ కార్డులో ఒకరికి డబ్బులు పడతాయి కాబట్టి ఆ ఇంట్లో ఎవరో ఒకరు ముందుగానే బెనిఫిషియరీ అయి ఉంటారు, లేదు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు. ఈ కారణాలన్నీ మన రైతులందరికీ తెలియజేయడం జరిగింది, వాటిని కూడా మనం పరిష్కరించడం కూడా జరిగింది. అయితే తర్వాత మనం ఇవన్నీ వెరిఫై చేయగా పరిష్కరించగా రెండో విడతలో రైతు భరోసా డబ్బులు పడేటప్పుడు ఈ 379 ఖాతాల్లో 302 మందికి ఈసారి పడడం జరిగింది, 21 మందికి ఉంది. ఎందుకంటే పెండింగ్ ఉంది, మన దాంట్లో చాలామంది చనిపోయిన వారు ఉన్నారు. ఫస్ట్ అయితే చనిపోయిన వాళ్ళకి నామినీ పరంగా మనకి ఆ నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు వేయడం జరిగింది. తర్వాత ఏమైందంటే ఒక సంవత్సరంలోపు చనిపోయిన వాళ్ళకి మాత్రమే ఈ నామినీ ద్వారా అమౌంట్ వేస్తారు. తర్వాత వాళ్ళకి మ్యూటేషన్ చేయించుకుని పట్ట మార్పిడి అయితే కంపల్సరిగా చేయించుకోవాలి. ఆ కారణంగా మనకి 21 పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, అంటే ఈ ఊర్లో భూమి నుండి ఎక్కడో ఉన్న వాళ్ళు ఉంటారు, అలాంటి ఖాతాలు మనకి ఎక్కువగా ఉండిపోయాయి. అమ్మఒడి అనేది 2 దఫాలుగా జరిగింది, 2019-20 సంవత్సరంలో టోటల్గా 431 మంది మనకి 257 మందికి ఎలిజిబిలిటీ వచ్చారు. అందరికీ దానికి అమ్మఒడికి ఒకే సంవత్సరంలోనూ 15,000 అనేది ఇవ్వడం జరిగింది, నేరుగా తల్లుల ఖాతాల్లోకి వెళ్ళింది. అలాగే 2020-2021 సంవత్సరంలోన 217 మందికి టోటల్గా ఉండగా మన గ్రామ విద్యార్థులు ఉండగా 214 మంది ఎలిజిబిలిటీగా ఉన్నారు, ముగ్గురు అనేది ఇన్ఎలిజిబిలిటీ వచ్చారు. వాళ్ళకి ఏంటంటే రేషన్ కార్డులో కొత్తగా విడదీసిన వల్ల మిస్ మ్యాచింగ్ అనమాట, ఈ కార్డు ఆ కార్డుకి ఇచ్చేసిన వల్ల దానికి మన నష్టంగా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈసారి వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీలో వస్తారు, మీ దాటికి వెళ్ళిన తర్వాత అప్రూవల్ ఇవ్వడం జరిగింది. రెండవది చేయూత అనేది 45-60 సంవత్సరాల వరకు ఉంటుంది వయసు ఉన్న వాళ్ళకి, ఇందులో టోటల్ అనేది 186, అందులో ఎలిజిబిలిటీ ఉన్నది 133 వరకు, అందులో 29 మంది ఇన్ఎలిజిబిలిటీ. ఎందుకంటే అందులో 45 సంవత్సరాల లోపాలు కూడా ఉన్నారు, బియ్యం 45 సంవత్సరాలు, అందువల్ల వీటికి చేయొద్దండి. ఒక సంవత్సరానికి 18,750 రూపాయలు అనేది అమౌంట్ అనేది నేరుగా వైఎస్ఆర్ చేయుతగా అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే జగనన్న విద్యా దీవెన పంచాయతీలో మొత్తం డిగ్రీ చదువుతున్న నుండి ఆ పైబడి ఉన్న వాళ్ళందరూ కూడా 63 మంది, అందులో ఎలిజిబిలిటీ
58 మంది. ఇందులో 3 అనేది ఫస్ట్ విడత జరిగింది, 10,000 సెకండ్ విడత జరిగింది. అంత 2 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత జగనన్న తోడు, జగనన్న తోడు అనేది టోటల్గా 9 అనేది 9 టోటల్గా అప్లై చేస్తే 7 ఎలిజిబిలిటీ వచ్చాయి. మిగతా వాళ్ళకి ఇన్ఎలిజిబిలిటీ ఎందుకు అంటాం అంటే వాళ్ళ అకౌంట్లో రన్నింగ్ లేకపోవడం వల్ల, బ్యాంకులోనే ఇన్యాక్టివ్ ఉండిపోవడం వల్ల పడ్డాయి. తర్వాత అడిగి నేరుగా 15,000 రూపాయలు అమౌంట్లో పడ్డాయి. తర్వాత ఎంపీ స్కూల్ రాయగఢ్ గొరడ 37 మంది టోటల్ స్టూడెంట్స్, అందులో 27 మందికి యూనిఫార్మ్ ఇవ్వడం జరిగింది, 37 మందికి టెక్స్ట్ బుక్స్ అయింది. మిగతా వాళ్ళకి అనేది ప్రెజెంట్ అనేది సెకండ్ విడతకు అనేది యూనిఫార్మ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది సార్. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యం గురించి చెప్పుకోవాలి. ఆరోగ్యశ్రీ కార్డ్స్ వచ్చేసి మన వాళ్ళందరికీ వచ్చినాయి. దగ్గర 545 మొత్తం మన పంచాయతీ పరిధిలో మొత్తం ఉండదు, ఇంకా 7 పెండింగ్లు ఉన్నాయి. వీటిలో వచ్చేసి ఈరోజు దాని గురించి వీసీ ఉంటుంది, మన డిజిటల్ అసిస్టెంట్ గారికి దాని తరపు వివరాలు ఇచ్చాను, మిగతా వాళ్ళు కూడా వస్తుంది. ఇంకేంటంటే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేశారు ఈ ఆరోగ్యశ్రీ అనేది. 949 రోగాలకు గాను ఉచితంగా మనకి ఉచితంగా వైద్యం అందిస్తుంది. మరియు 133 అత్యవసర రకాలటువంటి చికిత్సలకు మనకి అందుబాటులో కూడా ఉంది ఆరోగ్యశ్రీ కార్డు అనేది. నెక్స్ట్ ఏంటంటే మనకి కరోనా టైంలోన మనకి మనం అదృష్టవంతరమని చెప్పుకోవాలి. మన వరకు కూడా అంత ఎక్కువ రాలేదు, అందరూ కూడా సహకరించారు. మనకి ఇంకా ఏం చెప్పుకోవాలండి ఏంటంటే మన పంచాయతీ గాను మనకి గోరడ గ్రామంలోనే మనకి సబ్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు ఏదైనా పని చేయాలనుకుంటే, పెద్ద పెద్ద పనులు చేయాలనుకుంటే, ఇప్పుడు కోరి ఇవి ఉన్నాయి, గ్రానైట్ కోరిస్ అని ఇవి ఉన్నాయి, దానికి కూడా తప్పనిసరిగా మీ పీసా గ్రామ సభలో ఆమోదిస్తేనే అది ఎవరొచ్చి ఎంత పెద్ద అధికారులు వచ్చి చేసినా కూడా వాళ్ళకి చెల్లదు, మీ గ్రామ సభ ఆమోదం తెలపాలి. ఇలాంటి ప్రత్యేకమైన అధికారాలు మీకు మన ఈసా గ్రామ సభకు కనుక ఇప్పుడు ఆ టర్మ్ అయిపోయింది. మొన్న వైస్ ప్రెసిడెంట్ టర్ము ఈ సంవత్సరంలో మళ్ళీ 2019 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిక్రూట్ చేసి మళ్ళీ మీకు గ్రామ సభలు ఏర్పాటు చేయడానికి ఒక వైస్ ప్రెసిడెంట్ని ఒక సెక్రటరీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చేసి మీరు ఎలాంటి అవసరాలు ఉన్నా మీరు కూడా మీరు గ్రామ సభ ఏర్పాటు చేసుకుని గ్రామ సభలో తీర్మానాలు చేసుకొని ఆ తీర్మానాన్ని డైరెక్ట్గా ప్రభుత్వమే అమలు చేస్తారు. కనుక అటువంటి ప్రత్యేక అధికారాలు మనకు ఉన్నాయి. కనుక ఈ గ్రామ సభను మీరు సద్వినియోగం చేసుకొని అంటే రేపు జరిగే బీపీసా గ్రామ సభను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మన గ్రామంలో ఏదైతే మన సంత జరుగుతుందో ప్రతి శనివారం, ఆ సంతని మనమే నిర్వహించుకునే అధికారం మన గ్రామ సభకు ఉంది. అక్కడ ఎవరికి ఏ కొట్టు ఇవ్వాలి, ఎవరికి ఏ షాప్ ఇవ్వాలి, ఒకవేళ మన వాళ్ళే మన ఆదివాసీలు మన గిరిజనులు అవన్నీ నిర్వహించుకుంటూ ఉంటే బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టడానికి లేదు కాదండి, మనం వేరే వాళ్ళకి ఇస్తాం అనుకున్నాం. మీరు గ్రామ సభ తీర్మానం చేసి ఎవరికి ఎక్కడ ఇవ్వచ్చు, దానికి ఎంత వసూలు చేయొచ్చు అనేది కూడా నిర్ణయించుకునే అధికారం కూడా మన గ్రామ సభకే ఉంది. ఆ వచ్చిన డబ్బుల్ని మన పంచాయతీ మన గ్రామం అభివృద్ధికి మనం ఉపయోగించవచ్చు. చాలామంది వేరే వేరే ప్రాంతాల నుంచి మన గ్రామానికి వస్తున్నారు, వచ్చి వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. మనకు అంటే మనకు కావాలంటేనే ఇస్తున్నారు, బలవంతం కాదు. బట్ దానికి ఒక పద్ధతి అనేది లేదు. డైలీ ఫైనాన్స్ వాళ్ళు వస్తుంటారు, వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు. ఆ వడ్డీ వ్యాపారస్తులను కూడాను నియంత్రించే అధికారం మన గ్రామ సభకి ఉంది. అంటే వాళ్ళు విచ్చలవిడిగా వచ్చి ఇష్టానుసారంగా వాళ్ళు 110 రూపాయలు 20 రూపాయలు తీసుకోవాలని ఏం లేదు. దానికి కంట్రోల్ చేసే అధికారం కూడా మన గ్రామ సభకు ఉంది. అంటే ఇవన్నీ కూడాను చాలా విశేషమైనటువంటి అధికారాలు. ఇవన్నీ మనం చేసుకోగలిగితే మన పంచాయతీని మన గ్రామాలని మనంతటి మనమే అభివృద్ధి చేసుకోవచ్చు. దీని ఉద్దేశం ఏంటంటే పీసా అంటేనే మా ఊళ్ళో మా రాజ్యం, మీ ఊళ్ళో మీ రాజ్యమే, మన ఊళ్ళో మన రాజ్యమే నడాలి. వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ అధికారం చేసి శాసించే అధికారం ఎవరికీ లేదు. ప్రభుత్వ అధికారులు అయినప్పటికీ కూడాను ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా సరే, ఏ చర్చ చేయాలన్నా, ఏ సమస్య గురించి మాట్లాడాలన్నా సరే, ముందు మన గ్రామ సభతో మన పంచాయతీతో చర్చించి మనందరి ఆమోదం తీసుకున్న తర్వాతే ముందుకు తీసుకెళ్ళాలి ఎలాంటి కార్యక్రమం అయినా సరే. ఇక్కడ ఈ గొరడ గ్రామం అంటే ఈ రాయగడ జమ్ము యొక్క హ్యాబిటేషన్ అయిన గొరడ గ్రామంలో గతంలో జరిగిన గ్రామ సభల్లో వచ్చిన ఫిర్యాదులు అంటే డ్రింకింగ్ వాటర్ గురించి ప్రధాన సమస్యగా రావడంతో అది పై అధికారుల దృష్టికి తెలియజేయడంతో ఇక్కడ ఈ సంవత్సరంలో మనకు జలజీవన్ మిషన్లో ఆ గ్రామ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రామంలో జరిగే
రోడ్లు డ్రైన్స్ వీటికి సంబంధించి కూడా మనం ఈ సంవత్సరం పెట్టిన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా అవన్నీ వర్క్స్ అన్ని ప్రమోట్ చేయడం జరిగింది. అవన్నీ సంవత్సరం కాలం అంటే ఈ ప్రయాణాంశాలు 2021-22 సంవత్సరంలో అవి పూర్తి చేయడం జరుగుతుంది. సచివాలయంలోనే అన్ని సమస్యల పరిష్కారం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మనం తయారు చేసే ప్లాన్ అంటే బడ్జెట్ ఇప్పుడు ఎన్ఆర్జీఏ సంబంధించి అయితే వాళ్ళకి సంబంధించిన ప్లాన్ ఇక్కడే గ్రామంలోనే కూర్చొని వాళ్ళే ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఎవరెవరికి ఏం సమస్యలు ఎవరెవరికి ఏం పనులు కావాలనేవి కూడా వాళ్ళ ద్వారానే తీసుకొని వాళ్ళకి అక్కడ బడ్జెట్ తయారు చేయడం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రజల యొక్క అభివృద్ధి అనేది ముఖ్యంగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఇంకా చాలా వెనుకబడి ఉంటున్నారు. దీనికి కారణం సరైన స్థాయిలో గ్రామ సభలు అనేవి జరగకపోవడం, గ్రామ సభల మీద పూర్తి స్థాయిలో అవగాహన అనేది లేకపోవడం వలన ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ సరైన లబ్ధిదారులు ఎంపిక చేయకపోవడం వలన కూడాను పేదరికం అనేది అలానే ఉండే పరిస్థితి అనేది కనిపిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు అనేవి గత కొన్ని సంవత్సరాలుగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో పనిచేయడం, ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. అలానే పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి, గ్రామ సభల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి ఎన్నో పెద్ద పెద్ద స్వచ్ఛంద సంస్థల ద్వారా శిక్షణలు పొందడం కూడా జరిగింది. కాబట్టి ఈ గ్రామ సభల నిర్వహణలో ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకుంటూ గ్రామ సభలు కానీ నిర్వహించుకోగలిగినట్లయితే గ్రామ సభలు యొక్క ఫలితాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రతి తీర్మానపు అంశాన్ని ప్రత్యేకంగా వ్రాసి ఆమోదం పొందుతారు. సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను ఒక రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది. అందరి సంతకాలతో కూడిన తీర్మానాలను 4 వారాలలోపు గ్రామసభ కార్యదర్శి సంబంధిత ప్రభుత్వ శాఖలకు లేదా సంస్థలకి తప్పనిసరిగా పంపుతారు. గ్రామసభ తీర్మానాన్ని విభేదించే వ్యక్తి లేదా సంస్థ తీర్మానం ఆమోదం పొందిన 60 రోజుల్లోగా గిరిజన సంక్షేమ కమిషనర్కి అప్పీలు చేసుకోవచ్చు. గ్రామసభ నిర్ణయాలు వాస్తవికత లేదా చట్టబద్ధత గురించి విచారణ జరిపి గిరిజనుల ప్రయోజనాలకు హాని జరగకుండా ఉండే విధంగా గిరిజన సంక్షేమ కమిషనర్ ఆదేశాలు జారీ చేయవచ్చు. గ్రామస్థాయిలో పంచాయతీ చేపట్టే సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి పథకాలు అమలుకు గ్రామసభ నుండి ముందుగా అనుమతి పొందాలి. అభివృద్ధి పథకాల ప్రణాళిక కింద గ్రామ పంచాయతీలు ఖర్చు చేసిన నిధులకు వినియోగ ధృవీకరణ పత్రం ఆయా గ్రామ సభల నుండి పొందాలి. జనావాస ప్రాంతాలలో వ్యక్తిగత లేదా సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించడం, వాటిని అమలు చేయడంలో గ్రామ సభను భాగస్థులుగా చేయాలి. ది ఇంట్రడక్షన్ ఆఫ్ పెసా ఇట్సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ రెవల్యూషనరీ యాక్ట్ టు యాక్టివేట్ ది ట్రైబల్ పీపుల్ ఇన్ ద డెమోక్రటిక్ పార్టిసిపేషన్. And I have observed that the tribals are very enthusiastic to participate in the debate on local problems. I am happy that Minister of Tribal Affairs is making hope this documentary film will be useful to the tribal areas and tribal people of Andhra Pradesh and other places, and it will be useful and it will spread to the people concerned in days to come. This PESA Grama Sabha's documentation has been taken up by the TCR and TM with the help of the Minister of Tribal Affairs support. So this will help the newly elected panchayat functionaries as well as the village secretariat functionaries, village volunteers, so that they can govern themselves in a better way as per the mandate given by the constitution. Grama Sabhalu Swaparipalananu సుపరిపాలనను, ప్రతి ఒక్కరి అభివృద్ధికి, నిజమైన సుస్థిర అభివృద్ధికి తోడ్పడుతుంది అని విశ్వసించే ప్రతి ఒక్కరూ గ్రామ సభలు నిర్వహించడంలో చేయూతనందించాలి. అప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది.